pray the Mangala blessing. Prayer. Okay. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రము. సర్వోన్నతుడైన దేవ, మీకు వందనాలు. జీవాధిపతివైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ దినం అంతట్లో తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచు తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా ఎడల తండ్రి మీకు ప్రణాళిక ఉన్నదని మమ్మల్ని నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య, దాన్ని బట్టి తండ్రి మీరు మమ్మల్ని అనుదినం బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకంలో ఎంతో మంది నశించిపోతున్నప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి మీ సన్నిధిలో నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కరోనా అవుట్ బ్రేక్ వచ్చినప్పటికీ తండ్రి మమ్మల్ని తండ్రి మీ సాధనాలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. పాస్టర్ గారి ద్వారా తండ్రి మీ ఏదైతే తండ్రి ఈ కార్యం జరుగుతున్న తండ్రి అది సక్రమంగా జరగటానికి తండ్రి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పాస్టర్ గారికి తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ తలంపుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి ప్రతిరోజు తండ్రి మేము సంగీతం నేర్చుకోవడానికి తండ్రి మీరు మాకు ఈ అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. సంగీతం నేర్పిస్తున్న మాస్టర్ గారిని బట్టి విజ్ఞాపం చేస్తుంది తండ్రి. మహర్షి అంకుల్ని దీవించండి తండ్రి. అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అంకుల్కి ఇచ్చిన మంచి తలాంతరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాని ద్వారా తండ్రి ఎంతో మందిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీ తండ్రి మిమ్మల్ని కనపరుస్తున్నాం తండ్రి. తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. మేము ప్రతి ఒక్క దాన్ని తండ్రి శ్రద్ధగా విని తండ్రి నేర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇటువంటి ఆపర్చునిటీని తండ్రి మేము యూటిలైజ్ చేసుకుని తండ్రి ఇంకా బలంగా తండ్రి మీ సన్నిధిలో వాడబట్టడానికి తండ్రి మీ పరిచర్యలో తండ్రి మేము వాడబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి. వారి గాత్రాలని తండ్రి ఆశీర్వదింపజేయబడేలాగా తండ్రి వారు సిద్ధపడటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరెవరైతే తండ్రి తండ్రి ఈ క్లాస్లో వింటూ తండ్రి ఇంకా బలపడుతున్నారో తండ్రి వారిని అందరినీ దీవించండి తండ్రి. మేము పరిశుద్ధంగా తండ్రి మీ సంగీతాన్ని నేర్చుకుని తండ్రి మేము సంఘంలో వెళ్ళి పాడటానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకొంచు. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామని అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ మరి సౌమ్య. మీ ముగ్గురు పేర్లో లాస్ట్ లో యా ఉంటుంది కదమ్మా. అంటే యాహ్వే, యెహోవా దేవుడు అన్నమాట. బైబిల్ పేర్లన్నింటిలో చాలా కొన్ని వందల పేర్లు యాతో అబియా, అజరియా, హననియా కదమ్మా. అంటే ఆ పేర్లన్నీ దేవునితో దేవుడు అనే మాట వచ్చినప్పుడు పెడతారు. అలాగే డాడీ కూడా మీకు ఆ మూడు చివరిలో యా పెట్టినట్టు అది యాహ్వే తో సమానం అనమాట. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. అయ్యా చెప్పండి సార్, ఎవరు ఈ రోజు ఏంటి? అదే మన మన పాటలే పది నిమిషాలు పాడుకుంటా ఉంటాం, అందరూ జాయిన్ అయిపోతారు ఈ లోపు. ఎస్ అండి. సౌమ్యతో స్టార్ట్ చేయండి. ఎలాగో ప్రార్థన చేసింది కదా, ఏదో ఒకటి. దేవుడే నాకు ఆశ్రయం, లేకపోతే నడిపించు నానావా. స్వరం స్వరం కాదు కదండి, పాట డైరెక్ట్ గా పాట పాట స్వరం అండి. మార్గము స్వరమే మనకి ఇక్కడ, స్వరం పల్లవి. ఓకే, చాలా కాలంగా అలా పాడుతూనే ఉన్నారు కదా. లిరిక్స్ కూడా కట్టదు వచ్చేది మనకి. గగరి మగరి గ సనిదపదాపమా పారీరి గరి సని సా పపగారి గామా పా పా పాప పాదని సాపా దని సాని దనీద పదాపమా పదనీద పదాపమ గమ పమ గరి గమ పామ గమరి సని సా పాగారి గమ పా పారి రి గమ పామ గగరి మగరి సని దప దాపమా పారీరి గరి సని సా పపగారి గమ పా. హలో బాడు లిరిక్స్
నడిపించు నానా పడమంటా పడండి పడండి పప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప pa 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 da ni sa pa da ni sa ni da ni da pa da pa ma
పద నీ పద దాప పద నీ దప దాప గమ పమ గన మరి సని సా పగారి గమ పారి రి గమ ప మగ గగరి మగరి సని దప దాప మ పరి గరి సని సా పగారి గమ ప. ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్. థాంక్యూ సార్. మొత్తానికి అందరు గాడిలోకి వచ్చేసారు, స్వరగాడి. బాగా సాధన చేస్తున్నారు సార్. చూడండి, చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ కనుక ఎలాగా అంటే స్వరం కరెక్ట్ గా ఉంది, పావం కూడా బాగా. నెక్స్ట్ కల్పన గారు ఏమైనా ట్రై చేస్తారా? నాలుగు పాటల్లో ఏదైనా నడిపించి అది పల్లవి ఒకటే వచ్చు. ట్రై చేయమ్మా. పపగారి గమ పామగ గగరి గగరి మగరి సని ద ప గ ప మ పపారి గరి గమ స. ఓకే సార్. మరి విజయానంద్ అది మా మరదలు లత పాడతారంటుంది. వెరీ గుడ్, పాడమని. పాట వచ్చా నీకు ప్లే చేయడం? ఎన్ని ఆక్టేవ్స్ ఉన్నాయి అక్కడ దానికి? నీ కీబోర్డ్ ఒకసారి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆక్టేవ్స్? నీ కీబోర్డ్ ఎన్ని ఆక్టేవ్స్ ఉన్నాయి? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి లెక్క పెట్టి చెప్పు.
సి టు సి 5 అట్టండి 5 ఉందా వెరీ గుడ్ అదే మీ ఎంవిపి కాలేజ్ మన 7th స్కూల్ మా తమ్ముడు ఫ్యామిలీ ఆ అదే అయితే అలా రాసుకోకూడదు దాని మీద అలా ఉంటే మళ్ళీ దాన్ని అలాగా ఫాలో అవ్వాల్సింది కాబట్టి ఇప్పుడు ఫింగరింగ్ అంత బాగుంది లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉండకూడదు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తానంటే ఇప్పుడు సీలో ప్లే చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు 5 ఆక్టేవ్స్ కదా yes sir కింద నుండి సెకండ్ ఆక్టేవ్ లో సి అండ్ జి అలా పట్టుకో ఓకే సార్ C3 అంటాం కదా C3 G3 అలా అలా పట్టుకుంటే అవి నీకు సపోర్టింగ్ గా ఉంటుంది ప్లే చేసేటప్పుడు ఇప్పుడు బోత్ హ్యాండ్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ 3 ఎక్సర్సైజెస్ ఇప్పుడు చెప్తాను అవి కూడా చేస్తూ ఉండు అమ్మా గిటార్ కూడా వాయిస్తామేమో గిటార్ కూడా వాయిస్తావు కదా అన్నారు అన్ని చూసుకుంది కానీ వెరీ గుడ్ బాగా ప్లే చేసా నెక్స్ట్ ఎవరండి థాంక్యూ సార్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ సార్ నడిపించునావా పాడొచ్చా సార్ పగారి గమా పారిరి గమా మగ గగరి మగరి సనిధ పదాపమా పారిరి గరి సని సారి గమా గగరి మగరి సని సగరి గ మగ మరి సని స గగరి మగరి సని దాపమా పారి గరి సని సగరి గ వెరీ గుడ్ నాన్న మధ్యలో శృతి మారింది ఇంకొకసారి చూసుకో కీబోర్డ్ ఉంది కదా బాగుంది బాగుంది తక్కువ అంటే కొంచెం పిచ్ తగ్గిస్తే బాగా పాడుతుంది శృతి అది చూసుకుంటే మన రాజారావు గారు ఆయన వచ్చారే అమృత్ రాజ్ గారు అమృత్ రాజ్ గారు మీ మైక్ ఆన్ చేయండి ఆశీర్వాదం గారు వచ్చారు ఆశీర్వాదం గారు వెల్కమ్ అమృత్ రాజ్ గారు మీ మైక్ ఆన్ చేయండి మీ మైక్ వీడియో కనబడుతుంది విల్సన్ విల్సన్ దా అడుగుతా అండి విల్సన్ విల్సన్ నీ వీడియో కనిపిస్తుందా అంకుల్ నీ వీడియో కనిపిస్తుందా వీడియో ఆ లేదు అంకుల్ ఆ సరే సరే ఓకే కీబోర్డ్ కావాలి ఏ ఏమైంది వీడియో అంటే అంటే లాగట్లేదు డేటా మీద డేటా సరిపోవట్లేదండి అయితే ఒకసారి మనం దీనికి వెళ్దాం అండి నోట్స్ అండి నోట్స్ కి వెళ్దాం ఓ ఎస్
ఎన్ని అప్పుడు స్టార్ట్ చేయమంటారు? 27 కెళ్ళండి, 27 బ్లాక్. కీబోర్డ్స్ కూడా ట్రై చేస్తున్నారు కదా, అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ నీరజ్ వచ్చాడండి. ఎవరండి? ఉన్నాడు నీరజ్, ఉన్నాడండి నీరజ్. కీబోర్డ్ ఉంది అక్కడ, ఉందా అతను? ఉందా? ఉందా, అలా ఉండు. ఇప్పుడు నోట్స్ చూపించండి ఫస్ట్. కీబోర్డ్స్ ప్లే చేసేవాళ్ళు ఇది ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పాను నేను. C4 నుండి స్టార్ట్ అయింది అనుకోండి, వరుసగా వైట్ కీస్ 1 2 3, 1 2 3 4 5 ఆరన్, అది రైట్ హ్యాండ్. ఆరన్ బాబు వింటున్నావా? DDE 3 ఫింగర్స్, తర్వాత ఈ ఫస్ట్ ఫింగర్ తమ్ F మీదకి వెళ్ళాలి, 1 2 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చేసరికి నీరజ్ ప్లే చేయి. ఓకే, ఇది మొన్న ప్లే చేసాం ఒకసారి, మళ్ళీ అనిపిస్తున్నా అంకుల్? నంబర్ కొంచెం చెప్పలేదు. పియానో టోన్ నుంచి. ఓకే అంకుల్, స్ట్రింగ్స్ వద్దా అంకుల్? స్ట్రింగ్స్ వద్దు, స్ట్రింగ్స్ ఒకలాగా. ఓకే అంకుల్, ఇది అవుతున్నాయి. సార్ డిస్టర్బ్ అయిందండి. హలో మాస్టర్ గారు, వినిపిస్తుందండి? ఎస్ అండి, కట్ అయిన ఒకసారి కట్ అయింది, మళ్ళీ వచ్చింది కొంచెం. ప్లే చేస్తున్నావా? 60 మెట్రోనోమ్ ప్లే చేశాను అంకుల్. బోత్ హ్యాండ్స్? ఓకే, బోత్ హ్యాండ్స్ ట్రై చేయి. నువ్వు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 120 వెళ్తున్నాను. Thank you.
నెక్స్ట్ 240 అంకుల్. ఓకే ఓకే. ఏంటంటే అందరు కూడా ఒక విషయం జాతికి వినండి, ఇది టోటల్ అంతా రికార్డ్ అవుతుంది కదా, కాబట్టి మీరు మళ్ళీ ఈ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే మీ పార్ట్ ఎక్కడుందో ఆ టైమ్ కామెంట్ రూపంలో నోట్ చేయండి. కామెంట్ చేస్తూ మై పార్ట్ ఈస్ సో ఫ్రమ్ టైమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్ అని పెట్టుకోండి. అప్పుడు ఎప్పుడైనా ఆ వీడియో మీరు ఓపెన్ చేస్తే కరెక్ట్ ఆ టైం దగ్గరికి మీరు మీరు మళ్ళీ వినొచ్చు. అప్పుడు ఏమవుతుందండి, పాత వీడియో కొత్త వీడియో మీరు కంపేర్ చేసుకుంటారట. అంటే ఫస్ట్ వీడియోలో ఇలా పాడాను, ఇప్పుడు వీడియోలో ఇలా పాడాను, మీకు అర్థం అవుతుంది. మీరు ఎంతగా ఇంప్రూవ్ అవుతున్నారో మీకు అర్థం అవుతుంటుంది అనమాట. కాబట్టి ప్రతి వీడియోకి వెళ్ళండి, మీ పార్ట్ ఏ టైంలో ఉందో అది కామెంట్ రూపంలో నోట్ చేయండి. కామెంట్ చేయండి అంటే మీ టైం ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీ టైం ఉందో కామెంట్ చేస్తే అప్పుడు అది మేము కూడా గమనిస్తాం. అప్పుడప్పుడు మేము కూడా ఓపెన్ చేసి ఓకే అంటే మా మార్షియార్కి నేను అవుట్పుట్ ఇస్తుంటాను, చూడండి సౌమ్య పలానా వీడియోలో ఇలా పాడింది, ఇప్పుడు ఈ వీడియోలో ఇలా పాడింది, పాస్టర్ గారు బలేరాజ్ గారు పలానా వీడియోలో ఇలా పాడారు, ఈ వీడియోలో పాడారు. నేను మళ్ళీ మార్షియార్కి దాని అవుట్పుట్ ఇస్తుంటాను, డేటా తీస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి వీడియోలో మీ మీ పార్ట్ ఎక్కడ ఉందో ఆ టైం నోట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటికి దాదాపు 15 వీడియోలు ఉన్నాయి. ఈ 15 వీడియోలో ఒకసారి మీరు మీ టైం నోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమైంది మాస్టర్ గారు? అవునండి అవును. అప్పుడు ఆ డిఫరెన్స్ వాళ్ళు తెలుసుకుంటారు, మనకు కూడా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, మహర్షి గారి ల్యాప్టాప్ కోసం ప్రార్థన చేయండి. కొత్త ల్యాప్టాప్ రావాలి, ఇలా పాత ల్యాప్టాప్తో కుదరట్లేదు. కొత్త ల్యాప్టాప్ మనం అందరు కలిసి కొనేస్తే బాగున్నట్టుంది కదండి, మన కోసమే కదా. కాబట్టి మనం ప్లాన్ ప్రార్థన చేద్దాం, ముందు ప్రార్థన చేద్దాం. ఏది ప్రార్థన లేకుండా ప్లాన్ చేయకూడదు మనం. దయచేసి అందరు కూడా ప్రేయర్ చేయండి. మా ప్రభా మహర్షి గారికి పవర్ఫుల్ ల్యాప్టాప్ అనుగ్రహించిన ప్రభావం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి మన క్లాసులో ఖచ్చితంగా 2-3 టైమ్స్ మనకి వస్తుంది, అంటే ల్యాగింగ్ అనమాట, టైం ల్యాగింగ్ అయిపోతుంది. చాలా విలువైన టైం మనది, ముఖ్యంగా మహర్షి గారిది. అది కొంచెం డిలే అవ్వడం వల్ల కొంత బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీడియో కంటిన్యూస్ రికార్డ్ అవుతుంది, మనం ఎడిట్ చేయటం చెయ్యం, ఇది ఎడిట్ చేయడం టైం సరిపోదు. కాబట్టి యూట్యూబ్ వీడియో చూసిన వాళ్ళు కూడా అది కొంచెం ఈ టైం ల్యాగ్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. అయితే ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్లో. కాబట్టి ఆ విషయం అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్గా పెడుతున్నాను మీ అందరి ముందు. మహర్షి గారికి ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ ఒకటి కావాలి. సార్ అంటే ఇందులో కొంచెమే వినిపిస్తుంది అండి. అంటే మొబైల్ ఫోన్ లో కూడా వినిపిస్తుంది కానీ మీరు దగ్గరగా రావాలి, మొబైల్ ఫోన్ దగ్గరగా ఉంటే వస్తుంది. ఓకే అండి, అలాగే అండి, అలానే అలానే. ఫ్రేమ్ చూపించండి. సార్ మా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? సరే అయితే ఎవరైనా పాడిద్దామంట, ఎవరితోనైనా ఎవరు? అంకుల్ ఆశీర్వాదం గారు ట్రై చేయండి సార్, ఏదో స్వరాలు. ఇది వికసదయుని వేడుమా,
ఓ మనసా నిర్విధ సదయుని వేడుమా నిర్విధ సదయుని వేడుమా ఓ మనసా అంతరంగము పులకించు విధముగా ఆనందగానాలతో అంతరంగము పులకించు విధముగా ఆనందగానాలతో అన్ని సమయములందు ఆత్మీయ రాగాలతో అన్ని సమయములందు ఆత్మీయ రాగాలతో విరివిధ సదయుని వేడుమా విరివిధ సదయుని వేడుమా ఓ మనసా నిర్విగ సదయుని వేడుమా నిర్విగ సదయుని వేడుమా వచ్చిన వాషి గారు వచ్చారా మాయలోకమునందున్న కొంత దేహము మరచి ఆ మాయలోకమునందున్న సొంత దేహము మరచి సజ్జనుడిగా నీవు దేహాన్ని గుర్తించుము సజ్జనుడిగా నీవు దేహాన్ని గుర్తించుము విరివిగ సదయుని వేడుమా విరివిగ సదయుని వేడుమా ఓ మనసా నిర్విగ సదయుని వేడుమా నిర్విగ సదయుని వేడుమా ఓ మనసా హల్లెలూయా హల్లెలూయా వండర్ఫుల్ సరే స్వరాలు ఎవరైనా ట్రై చేస్తారండి స్వరాలు పాడలు సెట్టింగ్స్ వెళ్ళాలి అంటున్నాడు వీడియో సెట్టింగ్స్ ఓకే అండి అంటే మీ దీనికండి ల్యాప్టాప్ ఓకే అంటే మీ ల్యాప్టాప్ వాయిస్ అయితే బాగానే వస్తుందండి ల్యాప్టాప్ లో వాయిస్ వస్తుంది మొబైల్ ఫోన్ లో మీ వీడియో వస్తుంది అంటే నేను వెబ్ కెమెరా పెట్టాను ఆ బానే ఉంది ఓకే ఇట్స్ గుడ్ అది కూడా అది వెబ్ కెమ్ ఆన్ అవ్వాలి ఓకే నేను కనిపిస్తుంది మీకు ఆ మీకు కనిపిస్తున్నా సార్ ఆశీర్వాదం గారు కోడలు గారు ప్రార్థనారండి అమ్మ పాడండి గగరి మగరి సని దాపదా పారీ గరి సని సారి గ మా పారి గ గగరి మగరి సని దాపదా పారీ గరి సని సా పని సా ధని సాని ధని పదాపమా పదని పదాపమగ మగ
గమ పామ గమరి సరి సాం పగారి గమ పారి రి గమ పామ గగరి మగరి సని ద పద పారి రి గరి సని సా పగారి గమ పా ఇంకా ఎవరు చేయొచ్చు చూపిస్తారా ఇంకెవరైనా ట్రై చేస్తారా అమ్మాజీ అమ్మాజీ ఫ్రమ్ హైదరాబాద్ అమ్మ స్టార్ట్ చేయమ్మా Pagari ga ma pa 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 dani sa pa Dani sa ni dani da pa da pa ma Pa dani da pa da pa ma ga ma pa ma gari ga ma pa ma ga ma ri sa ni sa Pagari ga ma pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni ga pa 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 ma Pa ri ri ga ri sa ni sa Pagari ga ma pa తర్వాత విజయలక్ష్మి అండి విజయలక్ష్మి ఇంప్రూవ్ అవుతున్నారు అండి ఇంప్రూవ్ అవుతున్నారు అవును విజయలక్ష్మి అమ్మ వీడియో ఆఫ్ చేయి విజయలక్ష్మి వీడియో ఆఫ్ చేయమ్మ మేము ఆడియో ఆఫ్ చేశారు వీడియో బదులు అమ్మ ఆడియో ఆఫ్ చేశారు వీడియో ఆఫ్ చేయండి ఆడియో ఉంచి వీడియో ఆఫ్ చేయండి ఓకే పాడమ్మ పాప గరి గమ పాపరి రి గమ పామ గా గగరి మగరి సని ద ప ద ప మ హలో హలో ఏమైందమ్మా అంటే చాలా పైకి వెళ్ళిపోయావు ఫస్ట్ స్టార్టింగ్ లోనే కొంచెం కింద నుంచి తక్కువ స్థితి నుంచి స్టార్ట్ చేయమ్మా పాగరి గమ పాపరి గమ పామగా గగరి మగరి సని ద ప ద ప మ పారి రి గరి సని సా ప ప గరి గ మ ప ప పారి రి గ మ ప మ గ గగరి మగరి సని ద ప ద ప మ పారి రి గరి సని సా pa 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 dani pa pa dani sani dani sani da pa ni da pa da pa ma pa dani da pa da pa ma ga ma pa ma ga ri ga ma pa ma ga ma ri ti ni sa pa ga ri ga ma pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa pa pa ga ri ga ma pa hallelujah hallelujah re ga ma pa ani cheppana
చూడమ్మా ఏదాంటే మాస్టర్ చెప్తా చెప్పేనమ్మా. హలో అప్పగా రేగమప్ప అని చెప్పానా స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఎలా చెప్పారు అంటున్నారు గరి ఏమైంది రేగమ అని చెప్పి సారీ అదే ఇప్పుడు వినాలి గరి అనే పాగ అది కదా స్టార్టింగ్ మరి కొత్తపేటకి వెళ్దాం టైం అవుతుంది కీబోర్డు ఒకసారి సెకండ్ ఫ్రేమ్ చూపిస్తే వాళ్ళకి రెండోది నీరజ్ కొడతారుగా రెండోది రెండో దాంట్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి నెక్స్ట్ కెళ్తే ఇక్కడ టూ బ్లాక్ నోట్స్ వస్తాయి సి డి ఫోర్ డి షార్ప్ ఫోర్ మళ్ళీ ఎఫ్ జి ఏ ఫోర్ ఏ షార్ప్ ఫోర్ అంటే బి ఫ్లాట్ సేమ్ అదే ఫింగరింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ప్రాక్టీస్ చేయాలి 60-120 చాలు వస్తాయి ఏ నీరజ్ ఒకసారి నీరజ్ ప్రాక్టీస్ చేద్దామండి ఒకసారి ఏమైనా చేస్తాడా నీరజ్ ట్రై చేస్తావా వెరీ గుడ్ అంతే అదే అంటే సేమ్ ఫింగరింగ్ అదే ఆ ఫింగరింగ్ అంతే కానీ టూ బ్లాక్ నోట్స్ వచ్చాయి సి షార్ప్ అండ్ ఏ షార్ప్ రెండు ఒకసారి లెఫ్ట్ ప్లే ఇప్పుడు ఇది కూడా 60 టెంపో పెట్టుకుని 60-120 థర్డ్ ఫ్రేమ్ కి వెళ్ళండి ఇది ఒక ఎక్సర్సైజ్ ఏదైనా ఫోటో షో ఇది తీసుకుంటామండి ఇస్తానండి వాళ్ళకి పంపిస్తానండి నెక్స్ట్ థర్డ్ ఇది చూడండి టూ త్రీ బ్లాక్ నోట్స్ వచ్చాయి ఒకసారి చూడండి సి డి డి షార్ నెక్స్ట్ ఎఫ్ జి బొమ్మలు మళ్ళీ జి షార్ ఏ షార్ అండ్ సి అంటే బి ఫ్లాట్ అండ్ ఏ ఫ్లాట్ రెండు వచ్చాయి త్రీ బ్లాక్ నోట్స్ సేమ్ అదే ఫింగరింగ్ నీరజ్ ఓకే అండి అర్థమైనా ఒకసారి చూపించు వెరీ గుడ్ అంతే లెఫ్ట్ లెఫ్ట్ ప్లేజ్ ఓకే అంకల్ ఇవ్వండి మనం గ్యాలరీకి వద్దాం
కీబోర్డ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఈ 3 స్కేల్స్ చేయాలి. వైట్ నోట్స్ తర్వాత సింగిల్ బ్లాక్ నోట్, 2 నోట్స్, 3 నోట్స్. అది ఫోటో షాట్ తీసుకుంటే 2 డబుల్ హ్యాండ్ అలా ప్లే చేయాలి. టెంపో 60 పెట్టుకోవాలి. 60 ఆన్ ద బీట్ టాక్ టాక్ అలా వస్తుంది టెంపో 60. టాక్ 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 120 అంటే 1 సెకండ్, హాఫ్ సెకండ్. తర్వాత 240 తర్వాత చేసుకోవచ్చు. సో ఈ 2 టెంపోస్ లో ఈ 3 స్కేల్స్ ప్లే చేసిన తర్వాత బాగా ప్లే చేయాలి. ఫ్రీగా రావాలి 2 లెఫ్ట్ అండ్ రైట్. మన ఆరన్ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, కీబోర్డ్స్ ఎవరు ప్రాక్టీస్ చేసినా. రైట్ లో C4 అంటే మీకు 5 ఆక్టేవ్స్ ఉన్నాయనుకుంటే 3rd ఆక్టేవ్ నుండి లెఫ్ట్, 2nd ఆక్టేవ్ నుండి 3rd ఆక్టేవ్ నుండి రైట్, 2nd ఆక్టేవ్ నుండి లెఫ్ట్ రావాలి. అలా ప్లే చేయండి సార్. ఇవాళ కొత్త పాటకి వెళ్దాం. అలా రండి చెప్తాను. కల్పన వచ్చిందండి, అమృత అమృత ఉంది, అమృత ఉందండి. అంటే స్వరం స్వర ప్యాటర్న్ అండి. ఇది మనం ప్రాక్టీస్ చేసాం. అవునండి. ఒకసారి గ్యాలరీ అందరూ జాగ్రత్తగా చూడండి ప్యాటర్న్. ప్రకాష్ గారు వెల్కమ్. మీరు మా టైం మన టైంలో మరి మీరు మరి సువార్త సభ పెట్టారు. సంగీత పరిచర్య సువార్త పరిచర్య క్లాష్ అయిపోతుంది, క్లాష్ అవుతుంది. చూడండి ఒకసారి ఈ స్వర ప్యాటర్న్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలా అవసరం. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తాను తర్వాత తర్వాత వాయిసెస్ అన్ని ఈ ఫ్రీక్వెన్సీకి వచ్చింది. పైనుండి ఇది ఇది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈ ప్యాటర్న్ జాగ్రత్తగా నోట్ చేసుకుని కీబోర్డ్స్ పొందామన్నా షాపులు లేవేమో. ఇదో ఒకటి సార్. మహర్షి గారు కీబోర్డ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది అండి ప్రతి ఒక్కరు. అది కూడా చూడండి కీబోర్డ్ యాప్ ఆయన చెప్తారే అది డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ చాలా అవసరం వాయిస్ కి, చాలా అవసరం. సార్ జానకమ్మ గారు పాట ఒకసారి వేస్తారా? జానకమ్మ పాడారు అంటే ఫీల్ ఒక సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే ఎంత ఆ సాంగ్ లోకి వెళ్ళి ఆ ఫీల్ లో పాడతారు. ఒక పల్లవి చరణం చాలండి జస్ట్ వాళ్ళు వినాలి, అందరూ వినాలి. పెద్ద పెద్ద సింగర్స్ వీళ్ళందరూ కదా, ఫేమస్ సింగర్స్. భగవంతుని దేవులు నాకు పాడారు జానకమ్మ గారు పాటలు పాడారు. వచ్చి ఎంత చిన్నవాడినే చూడండి ఆవిడ, ఆవిడతో పోల్చుకుంటే అయినా దీంతో పాడారు. సార్ మరి బాలసుబ్రహ్మణ్యం పాడినట్టుగా ఘంటసాల ఎప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ పాడలేదట కదండి? ఆయన పాడలేదండి. అంటే ఇప్పుడు అంటే మరి కొంతమంది కొంతమంది ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, కొంతమంది మరి నిష్ఠాపరులాళ్ళు, కొంతమంది అంతే కదా. ఆయన పాడలేదు అప్పటికి అంత మీడియా అంత ఇది రాలేదండి. అందరు అప్రోచ్ అయ్యే పరిస్థితుల్లో ఎవరు లేరు. అవునండి సార్. మనం వీడియోతో పాటు ప్లే చేయమంటారు, వీడియో మొత్తం వీడియోతో పాటు వీడియోతో పాటు అండి. అలాగే కాబట్టి సరే చిన్న వేసి కట్ చేసేయండి. ఆవిడ వాయిస్
భక్తి పాటకు వచ్చేసరికి ఆవిడ ఎలా ప్రజెంట్ చేశారన్నది పాట వాయిస్ రాలేదండి. కట్ అయితే శాలిం గారు హలో వాయిస్ రాలేదండి. వాయిస్ రాలేదా? ఇందాక రాలేదండి వాయిస్. ఒకసారి ట్రై చేస్తామా అంటే యాక్చువల్గా రావాలి.
ఆవిడే మధ్యలో క్రియేటివిటీ చూసారా ఆయన నేను చెప్పలేదు ఆవిడకి ఆయన ఆవిడ కావిడ అప్పటికి స్పాంటేనియస్ గా కొన్ని కొన్ని హమ్మింగ్స్ అలా వేసి పాడే అదే వాయిస్ చూసారా వాయిస్ అంటే ఫ్రీక్వెన్సీ అది ఎంత ఫ్లాట్ కానీ షార్ప్ కానీ అవ్వడం జరగదు ఇంత సాధన ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పాడి పాడి జోల పాట మరియమ్ గారు పాడుతున్నట్టు ఆయన రాశారు జాన్సన్ చిట్టూరు గారు రాశారు ఆ పాట అది ఇప్పుడు ఒక విషయానికి వద్దాం ఎందుకంటే కొంతమంది వాయిస్ అంతా ఇన్స్పిరేషన్ కోసం వేస్తున్నాను ఫిమేల్ కానీ మేల్ వాయిసెస్ కానీ ఆ స్వీట్నెస్ ఆ మెలడీ కంపోజర్ ఇచ్చిన దానికి 10% కంపోజర్ నోట్స్ ఇస్తే 90% పాడేస్తారు బాగా పాడారు కదండి బిల్లయ్య గారు జానకమ్మ గారు ఎవరికి పాడలా నేను వెళ్ళి అడిగితే వచ్చి మంచి పాటలు పాడారు నాకు అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ నా లైఫ్ లో ఇప్పుడు మీరు మీరు వస్తున్నారు మీరు పాడాలి రేపు మీరు పాడే పాట అలాగా ఇప్పుడు చూడండి నేను ఒక చరణంతో ఒక చరణం వేసి ఆపేయండి అన్నాను కానీ మనం ఆపలేకపోయాం పాట అలా వెళ్ళిపోయింది ఆవిడ వాయిస్ సో స్వర ప్యాటర్న్స్ ఒకసారి వద్దామండి స్వర ప్యాటర్న్ ఎందుకంత అవసరం అని చెప్తానంటే సింగర్స్ కి ఆ ఫ్రీక్వెన్సీకి రావాలని ప్రతి ఇది మన మన కవిత పాడింది ఆ వీడియో మీరు వినండి అలాగా అదే ఇదే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇది పవర్ కు పడేసిన తను కవిత చాలా బాగుంది చాలా రేంజ్ రేంజ్ ఉంది చక్కగా పా పాడడం అంటే పైన అది నేను పాడలేను ఇప్పుడు చెప్పాను కదా గాయకుడు కదా అంచేత మీరు ట్రై చేయలేదు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి అదే ఇవన్నీ ఇది ఈ ప్యాటర్న్ అంతా నోట్ ఇవి శబ్దాలండి ఆనంద్ గారు మనం మీరు రేపు చేసినప్పుడు ఇవి కొంచెం అడ్జస్ట్ చేయాలి నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తారు ఇవన్నీ కదిలిపోయాయి మొత్తం నెక్స్ట్ వెళ్ళండి వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తుందండి చూడండి ఇంకా అండి ఇంకా వెళ్ళా ఆ ప్యాటర్న్ అంతా ఇది ఇదొకటి Thank you.
ఇది సాధన. ఈ సాధన ఎంత ఎలా చేస్తే వాయిసెస్ అలా మోల్డ్ అయిపోతాయి, ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి. వస్తే ఇంకా మీ ఇప్పుడున్న ఇప్పటికే చక్కగా పాడుతున్నారు కదా, కనుక సాధనలోకి రావాలి. ఇంకా ఇంకా వదిలే ప్రసక్తి ఉంది. మంచి సింగర్స్ చేయాలి, అందరూ ఉండరు వచ్చేస్తారు. చూడండి, మొన్న పాడిన దానికి ఈవేళ పాడిన దానికి ఒక్కొక్కళ్ళు ఎంత చేంజ్ ఉందో. ఆ పట్టుదల కావాలి, ఆ డిసిప్లిన్ కావాలి. అది కూడా డిసిప్లిన్ చాలా అవసరం సార్. మరి గొంతుకుని కాపాడుకోవడానికి ఐస్ క్రీమ్ తినకూడదు అంటారు కదా, ఇలాంటివి ఎన్ని తింటాను నేను. ఏంటి ఇప్పుడు మీతో మాట్లాడుతూ ద్రాక్ష పడి తింటున్నా. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి. అది పోతుంది, ఇది చేస్తే ఏం బావు. సాధన సాధనే అవన్నీ. ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఏమైనా తినొచ్చు. బాగా బాగా స్ట్రాంగ్ గా స్వరం పాడాలంటే బాగా తినాలి కదా, వచ్చింది తినడం. అలాగని విపరీతంగా తినకూడదు. మరి ఐస్ క్రీమ్ అంటే ఒకటి ఒకటి తింటే పర్లేదు, అక్కడే కూర్చుని ఐదారు తినేస్తే మరి ఏమవుతుంది గొంతు. ఇప్పుడు కొత్త పాట, చాలా అందరికి తెలిసిన పాట నేర్చుకో. చాలా సింపుల్ నోట్స్, ఎంత ఈజీగా క్యాచ్ చేస్తారో చూ. సార్ నెక్స్ట్ టైం కదా. నోట్స్ కనిపిస్తున్నారు కదా, పాట ఏంటో చెప్పండి. Pa 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 p
అందరు అన్మ్యూట్ చేస్తే పాడతారు తెలిసిన సాంగ్ ఇది. తమిళ్లో కూడా ఉంది, చాలా భాషల్లో ఉంది ఇది. అది సమూహల పాఠ్యనాథం గారట రాసింది. కాలం లేదు పాఠ్యనాథం ఈ పేరు అలా అంటే మన తెలుగు ఆయన అంటే తెలుగు ప్రాంతం కాదేమో కదా. పాఠ్యనాథం అన్న పేరు పాఠ్యనాథం అంటే మన తమిళ ఏదో అనుకునేవాళ్ళం. నోట్స్ చూడండి ఒకసారి. ఇది చాలా చాలా తక్కువ టైంలో నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఇది ఏమి కాంప్లికేటెడ్ కాదు. చతురస్రంలో ఉంది చూడండి, నాలుగేసి నాలుగేసి అక్షరాలు. స్ట్రైట్ నోట్స్ పదాలని దీర్ఘాలు తీయకూడదు కదా. పాడుదము రాక్షణ, రాక్షణ ఎక్కడ ఉంది అక్కడ, రక్షణ క్రిస్మస్ క్రిస్మస్ రాండి
రాక్షకుండు దయించు. అది రాక్షసులా కనబడుతుంది. ఎడ్యుకేటెడ్ కదా మనం, రాండి ఉత్సాహించి పర్వాలేదు, మళ్ళీ రాండి కాదు రండి. అంటే మనం మోల్ చేసుకుని ఉండి ఉంటుంది ఆయన దీర్ఘం అవి పాగం పాగమ పాగం రమ్ రమ్ రన్ రండి రన్ అన్నది రెండు అక్షరాలు అనమాట. రండి 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 ఉత్సాహించి పాడుదము రక్షణ కూడా అక్కడ దుర్గము మన ప్రభు దుర్గము కదా దుర్గము దుర్గము అనే పదం లేదు. సో అది మనం ఏంటంటే అంచేతనే టెంపో ఉత్సాహించి ఇది టెంపో యాక్చువల్ స్లోగా నేర్పారు. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము చూసారా టెంపో ఎప్పుడైతే సాగ తీసేశారో పదాలన్నీ సాగిపోతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ టెంపోకి రావాలి మనం, ఆ టెంపో ఫిక్స్ చేస్తాం మనం ఈ పాట ఈ టెంపోలో పాడితేనే ఆ బ్యూటీ అది. సో దీని దీన్ని పాడే విధానం ఇది అనమాట. ఇది అంటే 120 పెట్టుకుంటే సాగించి పాడుదము ఏమంటారండి బిల్లయ్య గారు ఆశీర్వాదం గారు ఉన్నారా? ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము ప్రభు నామము కీర్తనల సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము అంచేత కాపరు కూడా మంచి సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు నడిపించినప్పుడు కాంగ్రిగేషన్ అలా తీసుకొచ్చేది ఆ టెంపోలోకి రండి ఉత్సాహించి కాంగ్రిగేషన్ ఇలా ఇలా పాడతా ఉంటారు. ఈ పాడటం వల్ల ఆ సాంగ్ లో ఉన్న ఫీల్ పోయింది, భావం పోయింది. కనుక లీడ్ చేసే వాళ్ళు క్వైర్ వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఆ టెంపో కరెక్ట్ గా తీసుకురావాలి. ఉత్సాహం కదండి రండి పాడదాం అంటున్నాడు ఆయన. సత్ప్రభు నామము కీర్తన పాటతో పాటు లిరికల్ వేరు. సత్ప్రభు నామము కీర్తన సంతోషంగా సత్ప్రభు కాదు సత్ ఇవన్నీ మనకి మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్యము గల రాజు ఎక్కడ దీర్ఘం ఉందో అక్కడ భూమ్యాగాధపులోయలను అదే అన్నాను కదా మనకు వత్తులు ఉన్నాయి ఈ తమిళని స్కృతులు ఉండవు హిందీకి ఉండవు భూధర అనుకో భూమ్యాకాశం భూధర శిఖరము ఆయన పాటకి ఆయన చేసిన మహానుభావులు చేసిన పాటకి మనం న్యాయం చేకూర్చినట్టు సముద్రము 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 సృష్టించే నాయనదే సత్యుని హస్తమే భూమి చేసిన ఆయన దైవము పాలితున ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే త్వరగండి పాడు ముందు స్లోగా నేర్చుకుందాం తర్వాత ఆ టెంపో ఉంటా చరణ్ అందరూ కవిత
వెల్కమ్ సార్ నోట్స్ చూపించమంటారా ఆ నోట్స్ చూపించండి ఆ నోట్స్ రాసుకోండి చాలా సింపుల్ ఈ రోజు తేలిపోతుంది మీరు పాటకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట చాలా కాంప్లికేట్ నీకు ఉన్నాయి కాంప్లికేటెడ్ సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ పాట చూడండి స్లోగా పాడతాను తర్వాత ఒరిజినల్ టెంపో ఇప్పుడు చరణాన్ని సైలెంట్ గా పాడమంటారు ఏమండి శానం గారు చెప్పండి నాలుగో చరణం ఏదో సైలెంట్ గా పాడమంటారు కాంగ్రెస్ ఆరు ఉంటుంది ప్రభు సన్నిధి మోకరించి ఆయన ఆయన అనంత గారు ముందరము కుటుంబము ఓకే ఆయన మాటలు కై కొనినవి మనకెంతో మేలుగును కొన్ని చరణాలు కొన్ని కొన్ని పాటల్లో అన్నవేశంలో ఒక చరణాన్ని వాయిస్ దించి స్లోగా పాడమంట శృతి మార్చమని కాదు అదే శృతిలో పాడమంట ఇప్పుడు పాట క్యాచ్ చేసారేమో అడగండి నోట్స్ రాసుకున్నారు అడగండి సింపుల్ నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి పైన చుక్కలు పెట్టినవి ఇప్పుడు ఇది నాకు నేను ఇప్పుడు ఎఫ్ స్కేల్ లో పాడాను ఎఫ్ అంటే ఎఫ్ ఫోర్ లో ఫోర్ స్కేల్ లో పాడారు మిగతా ఏదైనా ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే పగమ పరిగమ పైకి వెళ్తాం వండర్ఫుల్ కంపోజ్ కవిత గారు పైకి వెళ్తాం సార్ గ్యాలరీ అర్థమైన చేతులు ఎత్తండి అందరూ సార్ చేతులు చూపించండి కవిత గారు పాడతా అంటారండి కవిత గారు పాడతారట కవిత పాడు పాగం పాగమ పాప పదాదద పాసరి గమగరి సని సరి సాగరి గగ మాగరి గగరి సస నీదద పమగమ పాగమ పాప దాదద పాసరి గమగరి సని సరి సా వెరీ గుడ్ రా వెరీ గుడ్ అంటే పాగమ అది ఎత్తుకట అలా ఉండదు పాగమ పాగమ పాప సోలోకి వచ్చింది సౌమ్యరా బస్సు
అమృత అమృత పాడు. ఓకే పాడు చేసావా? పాడమ్మా. పాగమ పాప పదాగద పా పాసరి గమగరి సని సరి సా పాగమ పాప పదాగద పా పాసరి గమగరి సని సరి సా గాగరి గగమాగరి గాగరి ససని దద పమగమ పాగమ పాప పదాదద పాసరి గమగరి సని సరి సా. శారద్ నోట్స్ రాసుకున్నారు అందరూ? పవన్ రాజు గారు వెలియ గారు మన ఆశీర్వాద గారు పాడతారు, త్వర పాడతారా? ఏదో చెప్తారు అనుకుంటా. మైక్ ఆన్ చేసుకోండి. ఓకే చెప్పండి. అక్షరాలు నాకు కనపట్టలేదు. అదా కింద చూపిస్తా ఉండండి, నేను చూపిస్తాను. నా వాయిస్ వినిపించింది కదండి పాట? పాట వినిపించిందా? నేను పాడింది స్వరం ఇప్పుడు చూడండి. పాగమ పాప దాదద పా పా సరి గమ గరి సని సరి. మీరు మొబైల్ ఫోన్ లో కూడా జూమ్ చేసుకోవచ్చు, దాన్ని జరుపుకోవచ్చు చేతితో, రెండు వేళ్ళతో మొబైల్ ఫోన్ లో జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సురేఖ గారు. ఓకే సార్. ఓకేనండి, ఓకేనా? తీసేస్తాను. అందరూ నోట్ చేసుకున్నారా అడగండి. అందరూ నోట్ చేసేసుకున్నారండి. ఓకే అందరూ నోట్ చేసుకుని సురేఖ పైన పైన అనవలసిన పైన డాట్స్ పెట్టండి. ఏబిసిడీలు రాయట్లేదు అక్కడ. లో అంటే సి త్రీకి వెళ్ళాలి, పైకి అంటే సి పైకి వెళ్ళాలి, అంతే. పైన డాట్ పెట్టండి. పాడండి సార్, పాడతారా ఆశీర్వాదం గారు? సురేఖ గారు పాడతారమ్మా. ప్రైజ్ లాడమ్ పాడండి. పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి సా పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి సా గా గా గరి గ గగరి గగమ గగరి గగగరి సస నిదద పమగమ పాగమ పాపప దాదద పా పాసరి గమగరి సని సరి సా. వెరీ గుడ్ అండి. ఆశీర్వాదం గారు మైక్ కట్టేశారు. మైక్ ఆన్ చేయండి అమ్మా. రాజేష్ గారు రెడీగా ఉండండి. రాసుకోవటానికి చెప్పాను, ఇంకా ప్రార్థించేయండి. ఏమంటారు? రాసుకోవటానికి చెప్పాను ఇంకా. అంటే అమ్మాయిని అడగండి, పరాలు రాసుకున్నారా అడగండి. రాస్తున్నారు కదా, చుక్కలు చుక్కలు పెట్టుకున్నారు కదా, చుక్కలు కూడా. ఓకే అమ్మా, రైట్ అమ్మా, అర్థమైంది కదా. లత పాడుతుంది, లత లత అమ్మా, లత పాడమ్మా. స్టార్ట్ అమ్మా. ఏరన్ పాడుతాడు అంట. ఓకే పాడమ్మా, రైట్ రైట్ పాడమ్మా. పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి సా
గమ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స గ క గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స రి స ని స రి స. వెరీ గుడ్ నాన్న. అంటే వస్తుంది సార్ నెమ్మదిగా, అలాగా ఏజ్ నుండి ఆ స్వరంలో అలా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి మంచి సింగర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అలా అబ్జర్వ్ చేస్తుంది స్వరాలన్నీ ఎలా పాడుతున్నావు ఏంటి, స్మూత్ గా పదాలు అన్నాను కదా, పదాలకి అసలు పడుతున్నాను చక్కగా స్మూత్ సరిగా పదలేసి అన్నవి ఎంత బ్యూటిఫుల్ లెటర్స్ చూడండి. సో వాటిని స్మూత్ గా ఉంటాయి. ప గ మ ప ప ప ద ద ప ప స రి గ మ గ రి స ని స ని స రి స. ఏ నిషాదం ఇది? ఏ నిషాదం? స ని స రి ఏ రి ఏ రిషభం? శంకరాభరణం దాటేస్తాం ఇంకా మనం, ఇంకొక రెండు పాటలు ఉన్నాయి, రెండు మూడు పాటలు శంకరాభరణం మనం విడిచిపెట్టి ఇంకొక రాగానికి వెళ్ళే లోపు దీన్ని మాస్టర్ చేసేయండి. అన్ని అన్ని చేసేసి ఇది సుతరిష చతుశ్రుతి రిషభము అంతర్గాంధారం చతుశ్రుతి దైవతం కాకల నిషాదం. ఏ నీ అంటే శంకరాభరణంలో ఈ ఎగ్జామినేషన్ పెట్టమంటారా? అది అలా కాదు కానీ రేపు వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ చేసుకొని వస్తారు. అంటే ఒక కీబోర్డ్ బొమ్మ గీసి ఆ కీస్ మీద ఈ ఈ స్వరాల పేర్లు రాసుకుండండి, చూస్తాం. కొంచెం పెద్ద సైజు, అంటే ఒక ఆక్టేవ్ సరిపోతుంది కదండి, రెండు ఒక ఆక్టేవ్ సరిపోతుంది. ఒక ఆక్టేవ్ లో మొత్తం 12 స్వరాల పేర్లు అందరు చక్కగా ఎవరు బాగా ప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఏమండి మంచి ప్రాజెక్ట్ చెయ్యండి. రేపు చెప్పిన ఈ 12 శృతులు చెప్పాలి, శంకరాభరణం శృతులు చెప్పాలి, శంకరాభరణం నోట్స్ చెప్పాలి, చెప్పి సింగర్స్ పాడాలి. అదే శంకరాభరణం పాడాలి. ఇది మీ హోంవర్క్. కానీ ఈ పాట సింపుల్ కదా, కానీ ఆ సింపుల్ సింపుల్ దీంట్లోనే ఆ బ్యూటీ పాడుకోండి. స్లోగా ప్రాక్టీస్ చేసాం, మామూలు పాడుకోండి. అలా పాడినప్పుడు ఈ దీర్ఘాలన్నీ పోతాయి, రాండి అన్నీ పోతాయి. రండి ఉత్సాహించి పాడు అప్పుడు ఈ టెంపోకి రావాలి. పాగ పాప సరిగమగరి ఏ టెంపోలో పడినా ఆ బ్యూటీ ఇంప్రూవైజ్ చేసి. అదే చెప్పాను కదా, సోలోకి వచ్చేసరికి చక్కగా కాంగ్రిగేషన్ అంటే అందరూ పాడతారు, అది లేదు. కాంగ్రిగేషన్ లో ఓన్లీ నోట్స్ అలా పాడుసాహించి పాడుదము రక్షణ అలా పాడతారు అందరూ. కనుక మీరు మీ చర్చస్లో ఈ పాట పాడినప్పుడు ఈ టెంపోకి తీసుకొచ్చి భాషని కాపాడాలి. అవునా? ఏమంటారు ఆనంద గారు? అంతేనా? సింగర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పాట పాడుతున్నామని కాదు, భాష మీద కమెంట్ రావాలి. భాష తెలుసుకుని పాడాలి. ముందు చదువుకుంటాం దాన్ని, ముందు చదివి ఆ భావాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ ఆ స్వరంలోకి వచ్చి ఆ రాగంలోకి వచ్చి దానికి పరిపూర్ణ తీసుకొస్తా. అన్ని మైండ్ లో ఈసారి పాత సాంగ్స్ ఎవ్వరు నోట్ పుస్తకం చూడకూడదు. అలా పాడినే పరి నన్ను చూసి పాడాలి. ఇలా ఇలా దించడం అలా నేను మిమ్మల్ని చూసి పాడుతున్నాను. నేను మిమ్మల్ని చూసి పాడితే మీరు మిమ్మల్ని చూసి పాడుకునేలా పాడగానే ఏంటండి మీరు అని వచ్చింది.
నన్ను చూసి పాడాలి. ఎందుకంటే స్వరం మైండ్ లోకి వచ్చిన తర్వాత ఇంప్రూవైజేషన్ అక్కడ ఉంటుంది. బుక్ చూసారంటే నోట్స్ చూడగానే ఆ డైవర్షన్ అంతా బుక్ మీద వెళ్తుంది. స్వరం ఎప్పుడైతే మాస్టర్ చేస్తారో అప్పుడు లిరిక్ లిరిక్ చూసి పాడాలి. ఎందుకంటే లిరిక్ ఎక్కడ తప్పులు రాకూడదు కదా, మనం రికార్డ్ చేసిన లిరిక్స్ జాగ్రత్త చూసి పాడటం చాలా ఇవాళకి ఒక రివిజన్ అయింది. కొత్త పాట ప్లస్ స్వర ప్యాటర్న్స్ వదలను. స్వర ప్యాటర్న్స్ లోకి అందరూ రావాలి. ఎందుకంటే రేపు ఫోర్ పార్ట్ హార్మనీ, నాలుగు మైక్స్ ఆన్ చేసి ఫోర్ పార్ట్ హార్మనీ పాడిస్తా. ఒక ఇంగ్లీష్ పాట కూడా అంటే హార్మోనియంలోకి వస్తాం కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఈ నమ్రత అందరూ రేపు కలుద్దామా. మరి వినయ గారు స్వరం పాడాలి రేపు. వీడియో స్టక్ అయినట్టుంది. ఇప్పుడు ఇంకొకటి ఒక్క ఫ్రేమ్ అలాగ వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు యేసుని ఆలయం అడిగారు ఆశీర్వాదం గారు. ఉన్నారండి ఆశీర్వాదం గారు. అంకుల్ ఇప్పుడు అంకుల్ ఆశీర్వాదం గారు మీరు అడిగిన ఇప్పుడు నోట్స్ రాసేది చూడండి. అదే జస్ట్ వినిపించి రేపు అది ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి వెనక్కి. ఫ్రేమ్ చివరికి రండి. స్వరాలండి ఒక స్వరం మాస్టర్ అయ్యా. అదే ఈ స్వరం ఓకే చరణం వచ్చింది దాని ముందుకు వెళ్ళండి. రేపు మీ పాట కూడా ఎలా వస్తుంది నోట్స్ ఆ రాగంలోకి వెళ్ళిన తర్వాత. ఓకే అండి తీసుకురమే. 1 2 3 ప్రభు యేసు నీ ఆలయము ఆ పాట ఇది. అప్పగమరిసని 1 ఇది రేపు రాసుకుందరు కానీ గుర్తునే నోట్స్ రెడీగా ఉంది. ముందు రెండు సాయించి ఫినిష్ చేసిన తర్వాత ఇది ఇది కూడా సింపుల్. 1 2 3 వర్తిస్తాంలో ఉన్న పాట ఇది. మరి అన్ని ఏదో మరి ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మాసలమణి గారు ఫ్రీ ఆ ఫ్రేజింగ్ లా వచ్చి ఉన్నాయి. ఇవి కూడా నోట్స్ కూడా అలా ఉంటుంది. ఆల్మోస్ట్ పాతో స్టార్ట్ అయింది చూడండి. ఓకే అండి ఆ పాట ఒకసారి రాసుకుంటారేమో మహర్షి ఆశీర్వాద పాట రాసుకోండి. ఆశీర్వాద పాట రాసుకోండి. ఇగోండి ఒక నిమిషం సారీ శాలిం గారు. సార్ క్రియ అనే మన అక్కడ మామూలుగానే టైప్ చేసింది ఇక్కడ టేస్ట్ చేయగానే వర్డ్ లో క్రియను వస్తుంది అంటారు ఎలాగంటండి. ఏమవుతుందండి ఇప్పుడు ఆ లిరిక్స్ చూపించండి. పాట పాట చూపించండి. చూపిస్తా ఇగోండి. ఇక్కడ వచ్చేసింది క్రియలను అని నేను అదే వచ్చింది. వెరీ గుడ్. ఇక ఇంగ్లీష్ తీసేయచ్చు అప్పుడు. ప్రతి వారి హృదయం అది ప్రభువుకి నిలయం. ప్రార్థన కూడా వచ్చేసింది. ప్రార్థన కూడా తీసేయచ్చు మీరు ఇంకా ఇంగ్లీష్ అంటే మీరు ఎందుకు పెట్టారని ఉంచాను. అంటే నేను మళ్ళీ వరల్డ్ అలా అలా కనిపించింది అది.
అదే నేను కొన్ని కరెక్ట్ చేశాను కూడా అప్పుడు ఇంగ్లీష్ తీసేయండి అలా అండి క్రియలను ప్రభువాలయ మందు పాడరాజు 40 సంవత్సరాలు అయింది నాకు ఈ పాట సార్ ఎవరు పుట్టుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు వారు ఆశీర్వాదం గారు మన ఉన్నాం పాట పుట్టేసరికి రాసుకుంటారా రాసుకుంటారా ఆలయము ప్రతి వారి హృదయ 1 2 3 1 అది ప్రభుకే నిలయము పరచకు ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయు ప్రభువాలయమును ఓకే సార్ రాసేసుకున్నారా ఆశీర్వాదం గారు వచ్చేస్తుంది సింపుల్ వెరీ సింపుల్ ఉంది ఇంకా అది ఇంకా నోట్స్ ఇచ్చిన తర్వాత దానికి బ్యూటీ తీసుకురావాల్సిన వాళ్ళు మీరు గాయకులు నేను సంగీత దర్శకులుగా పాటించాను ఓకే రేజ్ చేయిస్తారండి ఓకే ఎవరు చేస్తారు ఈరోజు అమృత చేయమా ప్రేయర్ అమృత వెరీ గుడ్ మైక్ ఆన్ చే రేపు అందరు పాడాలి ఇది రేపటితో అయిపోవాలి పాట మహర్షి గారికి కొత్త కొత్త ల్యాప్టాప్ కొనాలి ప్రార్థన చేయి మనందరం కలిసి కొనేద్దాం అమ్మా మనందరం కలిసి కొనేద్దాం అందరూ మనం ఒక్కొక్క 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుంటే అయిపోతుంది ఆల్రెడీ ఆనంద్ గారు 2000 రూపాయలు పంపించారు సార్ మహర్షి గారు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే ఆనంద్ గారు ఆల్రెడీ 2000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేసారు నాకు కాబట్టి మనందరం 1000 2000 వేసుకుంటే కొత్త ల్యాప్టాప్ కొనవచ్చు లాక్డౌన్ ఉన్న సరికి నేను రప్పించేస్తాను ఎక్కడో ఒక డైరెక్ట్ మహర్షి గారి ఇంటికి పంపించేస్తాను కాబట్టి మీకు అవకాశం ఉండేవాళ్ళు ఒక కానుక మీకు అంటే నా వాట్సాప్ మీరు రిక్వెస్ట్ పంపించాలన్నమాట నా బలవంతం చేయకూడదు మరి మనం లేదు ఊరికే అది మాది నా వాట్సాప్ 9700006565 దీనికి మీరు నాకు రిక్వెస్ట్ పాస్ నా అకౌంట్ నెంబర్ పంపించమంటే అప్పుడు పంపిస్తాను అన్నమాట నా అకౌంట్ పంపిస్తాను దానికి మీరు పంపించవచ్చు ఓకే ఎంత కొంత 1000 2000 కాదు మీరు జస్ట్ మీరు ఒక కానుకలకు పంపించండి పంపిస్తే ఈ నంబర్కి మీ రిక్వెస్ట్ పంపిస్తే నేను మీకు అకౌంట్ నెంబర్ పంపిస్తాను ఓకే అండి ఓకే కవిత గారు సార్ అది ఫిక్స్ అంటే మరి మేము మాకే కష్టంగా ఉంది సార్ మీకు కాదు ఇప్పుడు మేమే కష్టపడుతున్నాం మధ్య మధ్యలో హ్యాంగ్ అయిపోవడం అది కష్టం అయిపోతుంది అది మాకోసం మీకోసం వీరబాబు గారు అన్నారు అది రోడ్ ఎక్కువైంది ఏదండి మళ్ళీ ఆయన చెప్పింది ఇక్కడ
రాము తక్కువ ఉందని అందుకోసం ఇక దాన్ని రిపేర్ చేయడం కాదు కానీ కొత్తది కొనేద్దాం సార్. వీరబాబు గారు రండి లైన్ లోకి రండి. వీరబాబు గారు అంకుల్ వస్తున్నారా? మరి మా స్టూడెంట్స్ అందరితో ఒక మాట చెప్పండి. అది చిన్న కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్. అది చేయటం కొంచెం వర్క్ చెయ్యాలి. హార్డ్ డిస్క్ బాగా తక్కువ ఉంది, సిలో కూడా చాలా తక్కువ స్పేస్ ఉంది సార్. తర్వాత ర్యామ్ కొంచెం కంప్లైంట్ ఉంది ఆ సిస్టమ్ కి. అది కొంచెం హీట్ చాలా పాతది, అది కరెక్ట్ అయిందని చెప్పి తీసేసి మళ్ళీ హార్డ్ డిస్క్. అది హార్డ్ డిస్క్ మార్చిన తర్వాత దానిలో చిన్న కంప్లైంట్ ఉంది సార్, అది నేను చూశాను. తర్వాత అది హీట్ ఎక్కుతుంటే అది సిస్టమ్ ఆగిపోతుంది అన్నమాట. ప్రాసెసర్ లేదో చిన్న కంప్లైంట్ ఉంది. అది అదే సార్, అదే ఇది అయిన తర్వాత నేను వచ్చి చూద్దాం అనుకున్నాను. మరి రావడానికి అవ్వదు కదా సార్, అందుకని లేదంటే వద్దాం అనుకున్నాను. రాజేష్ కూచిపూడి గారు 2000 రూపాయలు పంపించారు. నా అకౌంట్ నెంబర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ పంపించేస్తారు సార్. అది లాక్డౌన్ అన్న టైంలో అందరికి ఉచిత విద్య అన్నాం కదా. ఆనంద్ బాబు గారు మీ వెర్షన్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. వెంట వెంటనే మన అంటే మన కోసమే కదా ఇది చేసుకుంటుంది సార్. ఎంత కష్టపడి మన కోసమే ఈ క్లాసులు చెప్తున్నారు కాబట్టి. అప్పుడు అందరూ ఏం ప్రామిస్ చేయాలంటే ఇంకా ఎప్పుడు ఇలాగ ఆన్లైన్ కంటిన్యూ అవుతుంది అందరూ అటెండ్ అవ్వాలి. నాకు ఆ ప్రామి అది కావాలి. అందరూ శ్రద్ధగా నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ కి ఈ స్వరాలు అంటే విలువ ఇవన్నీ చేస్తాను అంటేనే కనిపిస్తాను. ఒక కమిట్మెంట్ తో ఉండాలి. ఎందుకంటే నేను ఆ కమిట్మెంట్ తోనే నేను ఆయన అడగండి. చెప్తున్నా కదా ఇప్పుడు ప్రభు చేసిన ఆలయం పుట్టిన టైంలో మీరు ఎవరు పుట్టలేదు. అదే మాకు ఆ సమకాలికల్లాగా కొంతమంది ఆశీర్వాదం గారు బెలియ గారు అలా యంగ్స్టర్స్ అయి ఉంటారు చిన్నప్పుడు. అప్పటి నుండి నేను శ్రమ అంటే పాట అంటే ఈజీగా తీసుకోలేదు. ఇంగ్లీష్ పాటనే కాదు, తెలుగు పాటనే కాదు, ఇంగ్లీష్ పాట అంటే మీరు కష్టం చెప్తాను చూడండి. మీకు లోతుకి డెప్త్కి హార్ట్ ప్రోగ్రెషన్స్ పర్ఫెక్ట్ హార్మోనీ ఏంటంటే క్రొమాటిక్ హార్మోనీ ఏంటంటే ఎలా చేశారు మొజార్ట్ బీథోవెన్ వీళ్ళందరూ యొక్క వాళ్ళ యొక్క సింఫనీ ఎలాగా కంపోజ్ చేశారు అని చెప్తున్నాను కదా. మీకు 5% తెలిసింది, 5% చెప్పాను నేను. అంటే 95% ఉంది, ఇంకా ఉంది. కనుక ఆ కమిట్మెంట్ ఉంటేనే మీరు ఏదైనా చేయాలి, కానీ కమిట్మెంట్ లేకుండా చేయకూడదు. అందరికి అనిపిస్తారు నాకు చాలు ఈ వస్తున్న 30 మంది ఎంతమంది చూస్తున్నారంటే వీడియోస్ నాకు తెల్లవారి ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి. చెన్నై నుంచి చేశారు ఆయన ప్రాణి ఒక ఆయన, మరి ఆయన వస్తానన్నారు ఈవేళ రాలేదు. చాలా మందికి రావాలని ఆశ ఉంది. ఇప్పుడు అందరినీ ఏం చేస్తానంటే పెద్దల్ని ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసి టైం లేకపోయినా వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోండి అని నేను ఇన్వైట్ చేద్దాం ఒక్కొక్కరు. ఏమంటారండి బిల్లియ గారు? మనందరూ మీ ఫోన్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ అన్నారు 2 డేస్ అలాగా పెడితే ఎక్కువ ఇంకా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అదే అది మీరు ఇప్పుడు టెక్నికల్ గా మీరు తెలిసిన వాళ్ళందరూ మీరు చేయాలి అది. ఇప్పుడు నాకేదో నేను ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేశాను, ఆ ఛానల్ ద్వారా మనం పంపుతున్నాం. ఇంకా వెళ్ళి ఇది వెళ్ళాలి. చాలా మంది ఆశతో ఉన్నారు నేర్చుకోవాలి. సంగీతం ఇలా ఉంటుంది అని ఆనందపడుతుంది. పెద్దలందరూ చాలా అప్రిషియేట్ చేయాలి, చాలా అప్రిషియేషన్ వస్తుంది. అందుచేత మీరు ఒక కమిట్మెంట్ అలా నాకు కనిపిస్తే అప్పుడు శాలింగా తలపెట్టింది ఏదైనా నేను ఇస్తాను. ఏమంటారు శాలిం గారు? కమిట్మెంట్ శాలిం గారి కమిట్మెంట్ చూడండి చాలా ఎక్కువ సార్. ఆయన ఉదయం సండే స్కూల్ అది ఇది
మళ్ళీ ప్రసంగం ప్రిపేర్ అయ్యి ప్రసంగం మళ్ళీ ఆ స్పిరిట్ పోదు ఆయన ఆయన వాక్యోపదేశం ఏంటంటే ఆ స్పిరిట్ చూసారా అదే ఎనర్జీ మా ఇద్దరికి అప్పటి నుండి ఏమంటే 15 సంవత్సరాల దీంట్లో మేమిద్దరం అలాగా బ్రదర్స్ లాగా వెళ్తున్నాం అంతే ఏం చెప్పినా నో అంటారు ఆయన నాకు నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా రాష్ గారు ఇది ఇది అంటారు ఇప్పుడు నిన్న ఇగో 2 నిమిషాలు ముగిస్తా నేను అన్నాను ఏమన్నాను ఒకవేళ దేవుడు నన్ను నరకానికి పంపినా అన్నారు సార్ ఆ ఉద్దేశం ఏంటంటే ఇంటెన్సిటీ అంటే అలా పంపించేసినా అని ఆ మహానుభావులను ఒకసారి అందరినీ చూసి ఆవిడ వెళ్ళిపోతున్నాయా అని చెప్తానంటే అది ఇంటెన్సిటీ గురించి చెప్పిన దానికి ఆయన నాకు చక్కని మెసేజ్ పెట్టారే ఎట్టి పరిస్థితి నాకు పరలోక రాజ్యం కన్ఫర్మ్ అయిపోయింది అని నరకం అనే మాట మీరు వాడొద్దు అని నేనే నేను అలాగైనా నాకు ఒక స్పిరిచువల్ గైడ్ ఇప్పుడు మేమే ఈ సినిమాలో వినే వాళ్ళు అన్ని అన్ని చోట్ల తిరిగిన వాళ్ళం కదండి ఏదో పొరపాటు ఏదన్నా ఒక మాట జారినా మాస్టర్ గారు అంటూ ఉంటారు ఆయన నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్ మెసేజ్ అయిపోయిన తర్వాత సార్ మీతో మాట్లాడతారని సో మరి అది ఎంత ఇది పరలోక రాజ్యంలో మీ బెర్త్ కన్ఫర్మ్డ్ అని అన్నప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది శక్తి నాకు కలుగుతుంది అలాగ మీరు ఒక కమిట్మెంట్ తోటి ఉంటే మనం ఇంకా చాలా బాగుంటాయి నేను చెప్పాను కదా మన శాస్త్రం ఆంధ్రప్రదేశ్ కీర్తనలో కొన్ని రేపు ప్రబలముగానే తీసుకొస్తాను చూడండి అది నా ఫేవరెట్ సాంగ్స్ అది చతురస్రమే చతురస్రంలో చూసిన తర్వాత అప్పుడు రూపకం కడతాం రూపకం తర్వాత త్రిపుడు తాళానికి వెళ్తాం అన్ని అందులోనే ఉన్నాయి త్రిపుడు తాళం ఎంత బాగుంటుందో నీతి కలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించు ఈ పాటని మన వాళ్ళు ఆది తాళంలో తెచ్చేసి నీతి కలయే హో అని పాడతారు కాదు ఇప్పుడు తాళంలో చేశాడు ఆయన పాప అది నవరోజు పాప దప మగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస తరిగా ఫ్లో ఉంటున్నాం ఇక మీరు అలవాటు పడుతున్నారు కాబట్టి దానిలో వద్దాం అది త్రిప్తాడు ముందు ఈ చతురస్రంలో కొన్ని పాటలు చూసి శంకరాభరణం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకొక రాగంలో ఒక నోట్ మార్చుతాం 2 నోట్స్ మార్చి మొదలు ఆ సాంగ్ తీసుకుని ప్రార్థన చేయండి ప్రార్థన చేయించండి ఎవరితో అమృత 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 చేసేనా చేసావా పరిశుభ్రం నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అద్భుతపడ ఆశ్చర్యపడ మీ లెక్కలేని మీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా దేవా మేమందరం ఇక్కడ కూడే భాగ్యాన్ని మాకు దయచేసిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మరి తండ్రి మాకు ఈ పాటలు నేర్పించే తండ్రి ప్రభా మహర్షి అంటే బట్టి కృతజ్ఞత ప్రార్థన చేసిన తండ్రి తనకు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయమని ఆలోచిస్తున్నాను తండ్రి ప్రభా మరి ల్యాప్టాప్ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తండ్రి ప్రభా మరి కొత్త ల్యాప్టాప్ కి సమకూర్చుతున్న తండ్రి ప్రతి విషయంలో మీరు తోడైనామని అడుగుతున్నాను తండ్రి ప్రభా లేదా అతనికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ప్రభా మరి ప్రోగ్రామ్ అంతటిని హోస్ట్ చేస్తున్న చాలా మంత్రులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా అంకుల్ కావాల్సిన ఆరోగ్యం చెప్పిన బలాన్ని దయచేయం తండ్రి ప్రభా నీ పరిచయలో వాడుకుంటున్న విధానంతో నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి లేదా తండ్రి ప్రభా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ప్రభా ఎవరికి కావాల్సిన నాలెడ్జ్ ని తండ్రి ప్రభా మాకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా మేము నేర్చుకునేటప్పుడు తండ్రి ప్రభా మా గొంతులను ముట్టి స్వస్థపరచండి ప్రభా ఎవరికి గొంతులు తండ్రి ఎటువంటి అనారోగ్యం కలుగుతుందో తండ్రి ప్రభా మరి మంచి స్వరాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఆలోచన తండ్రి ప్రభా మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మరి ఇంకా రోజు రోజుకి తండ్రి ప్రభా మరి పార్టిసిపెంట్స్ పెరిగి తండ్రి ప్రభా మేము అందరం తండ్రి ప్రభా మా స్వరాలని తండ్రి ప్రభా నేను గొప్ప చేసేందుకు వాడేలాగానే సహాయం చేయమని ఆలోచనను తండ్రి ప్రభా మరి తండ్రి మొదటి నుంచి చివరి వరకు మీరు మాకు తోడుతున్నారు అనుమతిని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మరి తండ్రి ఇంకా తండ్రి మేమందరం మీ
పరిచయలో వాడబడేలాగానే సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన మీ పాదసనే చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్న మా ప్రియపాత్రులకు థాంక్యూ. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మనందరికి, మన మన కుటుంబాలకు, మన ప్రత్యేక మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ సో మచ్. పాడాలి అందరు, దానికి రెడీ అయ్యండి. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మా వీడియో ఆనంద గారు, రాజేష్ గారు, అందరం అందరికి. వీడియోల మీద మీ పాట ఎక్కడుందో అది నోట్ చేసేయండి. ప్రతి వీడియోలో కామెంట్ లో ఆ టైమింగ్ నోట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ సార్ చెప్పండి. బాడీలో కూడా డేట్ మార్చండి మీరు. మారుస్తున్నాను ఎవ్రీడే. మారుస్తున్నారు కదా. ఎస్ఎన్ నంబర్, డేట్ రెండు మారుస్తానండి. నాకు మహా ఆనందం ఏంటంటే ఒకసారి గ్యాలరీ ఉండి, గ్యాలరీలో ఉన్నారు మీరు, గ్యాలరీ నొక్కండి. గ్యాలరీ నొక్కాలా? గ్యాలరీ కదండి. అందరి ఫోటోలతోనూ వస్తున్నాయి యూట్యూబ్ లో. ఒక్కొక్కళ్ళు హైలైట్ ఒక్కొక్క ఫోటో అలా కనిపిస్తున్నారు చక్క. చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీస్ కి అలా కనబడుతూ ఉంటే అది మరి దేవుని కార్యం అది. ఊహించలేదు. సరే మరి, గుడ్ నైట్. థ్యాంక్ యూ. రైట్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఓకే.